హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో అమెరికా వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే జో బైడెన్, ఇదివరకంటే డొనాల్డ్ ట్రంప్ ఉండేవాడు, ఒకవైపు కర్కశంగా ఉన్నా మరోవైపు అమెరికా మీద అభిమానం ఉన్నా భారత్తో మాత్రం దోస్తానా బాగా చేసేవాడు డొనాల్డ్ ట్రంప్. సో చాలా విషయాల్లో భారత్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ని ప్రదర్శించిన సందర్భాలు కూడా తన పరిపాలనలో ఉండేవి. ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన గ్రీన్ కార్డు హోల్డర్స్కి కానీ, లేకపోతే ఉద్యోగరీత్యా H1B వీసా మీద వచ్చిన వాళ్ళకి కానీ, రకరకాల పద్ధతుల్లో వాళ్లకు నష్టం జరగకుండా చాలా ఊరటను కూడా కలిగించిన సందర్భాను డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఉండేది. బట్ జో బైడెన్ అలా కాదు. జో బైడెన్ ఇండియా మీద ఒక అనవసరమైన కుట్ర ఏదైనా చేస్తున్నారా అన్న డౌట్లు కూడా వస్తుంటాయి ఒక్కోసారి. సో ఇలాంటి సందర్భంలో జో బైడెన్ తీసుకునే నిర్ణయాలు భారత్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపెడుతూ ఉంటాయి. అయితే గమ్మత్తైన విషయం ఏమిటంటే, వ్యాక్సినేషన్కి కావాల్సిన ముడి సరుకును సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా లెటర్ రాసింది జో బైడెన్కి, వైట్ హౌస్కి. ఏమిటి అంటే, ముడి సరుకు కావాలి, మా దగ్గర లేదు, మీరు పంపిస్తే మేము మళ్ళీ తయారు చేయడం మొదలు పెడతామని. బట్ జో బైడెన్ సర్కార్ దీనికి తల అడ్డంగా ఊపింది. అయితే గమ్మత్తైన విషయం ఏమిటంటే, అమెరికన్ సెనేట్లోనే దీనికి సంబంధించి పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యానం జరిగింది. ఏ విధంగా అంటే, జో బైడెన్ చేస్తున్న పనిని సెనేట్లో సగం మంది సమర్థించకుండా ఆపోజిషన్గా మారారు. సో వ్యతిరేకత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమిటి అంటే, భారతదేశంతో అమెరికాకు సత్సంబంధాలు నెలకొల్పబడి ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా మంచి చరిత్ర కలిగిన దేశం ఇది. అలాంటి దేశంతో మనము స్నేహంగా ఉండడమే మనకు మంచిది. బట్ మనం మాత్రం ఇక్కడ అవసరమైన సమయంలో భారతదేశానికి సపోర్ట్ ఇవ్వకుండా పెద్దన్న పాత్ర పోషించాలి అని అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నామంటూ సెనేట్లోనే సగం మంది జో బైడెన్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సో ఒక రకంగా చెప్పాలంటే, అమెరికన్ వైట్ హౌస్లో పెద్ద గందరగోళమే నెలకొంది. ఏమిటి అంటే, భారత్కి ఫుల్ సపోర్ట్ రావాలి అమెరికా నుంచి, అందులో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పడం జరిగింది. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి భారత్పై అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.